ఈరోజు మనం గమనించినట్లయితే ఈస్టర్ పండుగ ఆదివారం. ఈస్టర్ పండుగకు సంబంధించిన వాక్యము, ఆదివారముకు సంబంధించినటువంటి వాక్యం మనము అనేక సంఘాలలో మాట్లాడుకుంటూ ఉంటాం, వింటూ ఉంటాం, చెప్తూ ఉంటాం. కానీ ఇది ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు మరణించి మరణమును గెలిచి తిరిగి లేచిన రోజు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకయ్యా అంటే అనేక మంది యేసుక్రీస్తు ప్రభువుని ఆ రోజున సిలువ వేసిన పరిస్థితుల్లో అనేక మంది అనేక రకాలుగా అవమానించారు, అనేక రకాలుగా హింస పెట్టారు, అనేక రకాలుగా మాకు వద్దు వద్దు అని చేదరించారు, అనేక రకాలుగా దుర్భాషలాడారు, ఆయన కొట్టారు, ఆయన శరీరమును చీల్చారు. కానీ ఆయన ఏమాత్రము మారుమాట కూడా మాట్లాడలేదు. తండ్రి చిత్తమును నెరవేర్చడమే ధ్యేయంగా పెట్టుకున్నాడు, తండ్రి చిత్తమును నెరవేర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. అటువంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభు ఆ శిలువ మీద మరణించిన పరిస్థితుల్లో చుట్టూ ఉన్నవారు అనేక మంది ఆయన అవహేళన చేశారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం అనేది, పునరుద్ధానపు శక్తి అనేది చాలా గొప్పది, చాలా బలమైనది. ఏ వ్యక్తి కూడా ఇప్పటి వరకు చనిపోయి తిరిగి లేగడం అనేది జరగలేదు. చాలామంది యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదు అని చెప్పేసి చాలామంది అంటుంటారు. కానే కాదు, యేసుక్రీస్తు ప్రభు నిజంగా దేవుడు కాకపోతే మరణించి తిరిగి ఎవరు కూడా లేగరు. మనిషి అన్నవాడు చనిపోయిన తరువాత మళ్ళీ తిరిగి బ్రతుకటం అనేది చాలా కష్టం. కానీ యేసుక్రీస్తు ప్రభు మరణించి మరణమును గెలిచింది, మళ్ళీ జీవముతో లేకపోవడం జరిగింది. ప్రేమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువుకి ఒకసారి గమనించండి. యేసుక్రీస్తు ప్రభువుకి గనక ఆలోచన ఏమీ లేదు. మనలాంటి వాళ్ళైతే, నాలాంటి వాళ్ళైతే ఖచ్చితంగా అదే అనుకుంటారు. ఆయన ఒక స్టేజ్లో ఉండి ఏది సృష్టికర్త అనే పోర్షన్లో ఉండి సర్వసృష్టిని చేసి సర్వసృష్టిని సమూలంగా నాశనం చేయగలిగిన శక్తి ఉండి ఎవరినైనా ఎప్పుడైనా కూడా ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా సృష్టించగలిగిన వాడు అయ్యుండి కూడా మన కోసం, మన పాపముల కోసం ఆయన శిలువ మీద మరణించడం అనేది జరిగింది. మరణించి తిరిగి జీవముతో లెగడం అనేది జరిగింది. ఏమండి, ఇదంతా కూడా కేవలం మన కోసమే చేశారు. ఆయన పునరుద్ధానమును జ్ఞాపకం చేసుకోవడానికి ఈస్టర్ పండుగ చేసుకుంటాం, ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి గుడ్ ఫ్రైడే పండుగ చేసుకుంటాం, ఆయన పుట్టినరోజును జ్ఞాపకం చేసుకోవడానికి క్రిస్మస్ చేసుకుంటాం. కానీ వీటిలో ప్రాముఖ్యమైనది ఆయన పునరుద్ధానం. ఆయన పునరుద్ధానం అనేది ఏదైతే ఉందో అది సర్వసృష్టి యొక్క ఆత్మల సమూహాన్ని పరలోక రాజ్యం చేర్చే ప్రక్రియ. ఆయన పునరుద్ధానము వలన, ఆయన సమాధిలోనికి వెళ్ళి తిరిగి జీవం పొందుకొని మళ్ళీ లెగడం వలన క్రీస్తు యొక్క రాకల్లో ఎత్తబడేవారు పరిశుద్ధులుగా, ఆ పరిశుద్ధులు క్రీస్తుతో కూడా జీవించేవారుగా దేవుడు చేయడం అనేది జరిగింది. అయితే మగ్ధలేని మరియా మొదటిసారిగా యేసుక్రీస్తు ప్రభువును చూసిన వ్యక్తి, పునరుద్ధానము పొందిన తరువాత మొట్టమొదటిగా చూసిన వ్యక్తి మగ్ధలేని మరియా. ఆమె దేవుని యందు ఆసక్తి కలిగి ఆయన మరణించిన, ఆయన మరణించి మూడవ రోజు అవుతున్నా కూడా ఎంతో విశ్వాసంతో, ఎంతో భయభక్తులతో ఆయన మీద ప్రేమభావం కలిగి పొద్దున్నే పెందలకాడనే మూడవ రోజు ఆదివారం చీకటిగా ఉన్నప్పుడు ఆయన చెప్పాడు, జీవముతో తిరిగి లేస్తానని చెప్పాడు. ఆ మాటని జ్ఞాపకం చేసుకొని తిరిగి పెందలకాడ పొద్దున్నే లేచి చీకటితో ఆమె సమాధి వద్దకు వెళ్ళడం మనం గమనించగలం. ఎంత భక్తి, ఎంత విశ్వాసం, ఎంత ప్రేమ, ఎంత ఆసక్తి ప్రభువు పట్ల. ఈ రోజున ఈస్టర్ సందర్భంగా మనకుందా అటువంటి ఆసక్తి ప్రభువు పట్ల? ప్రేమైన సహోదరి సహోదరులారా,
మనం ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమే ఉన్నాం. ఈ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమే ఉన్నాం. ఏంటి అంటే అది ప్రభు పట్ల మనకి ఎంతవరకు ఉంది ఆసక్తి. చర్చికైనా, చర్చిలో వాక్యం బోధించేంతవరకైనా, చర్చిలో వాక్యం వినేంతవరకైనా, ఒకరికి చెప్పేంతవరకైనా అది మనం పాటించే పని లేదా? అది మనం ఆచరించే పని లేదా? దాని ప్రకారం మనం జీవించే పని లేదా? అనేక మంది ఈ రోజున అనేక రకాలుగా చెప్తూ ఉంటారు. ప్రభువుని ఎరిగిన వారు చెప్తూ ఉంటారు, ప్రభువుని ఎరగని వారు అనేకమైన సలహాలు, ఉచిత సలహాలు మనుషులకు ఇస్తూ ఉంటారు. కానీ వారు వారి జీవితాల్లో అవి పాటించలేరు. మగ్ధులైన మరియ దేవుని యందు ఎంతో ఆసక్తి కలిగి, ప్రేమభావం కలిగి, విశ్వాసము కలిగి, భయభక్తులు కలిగి ఆ సమాధి దగ్గరకు వెళ్ళి చూచినప్పుడు ఆ సమాధి అడ్డురాయి తొలగించబడి ఉన్నది. ఆమె కంగారుగా ఆ యొక్క సమాధిని చూసి ఆందోళన చెంది యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులైనటువంటి వారి దగ్గరికి వెళ్ళి, ఏది పరిస్థితి, నేను వెళ్ళాను, చీకటిగా ఉన్నప్పుడే వెళ్ళాను, యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ శిష్యులు కూడా బయలుదేరి సమాధి వద్దకు వచ్చి సమాధిని చూడడం అనేది జరిగింది. సమాధిలో నారబట్టలు, మృత దుస్తులు మాత్రమే ఉండడం గమనించిన శిష్యులు అప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచాడన్న విషయం మరిచిపోయారు, గ్రహించలేదు. లేఖనాలు నెరవేరాయి అన్న విషయం వారు గమనించలేదు. ఈ రోజున పునరుద్ధానం అనేది చాలా గొప్పది. ఆ గొప్ప విషయం గురించి ఆందోళనతో మరియా యేసుక్రీస్తు ప్రభు శిష్యుల దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు వారు గ్రహింపలేకుండా ఉన్నారు. దేవుడు మన జీవితాల్లో అనేకమైన కార్యాలు చేస్తున్నప్పుడు కూడా, ప్రత్యక్షంగా అనేకమైన కార్యాలు చేస్తున్నప్పుడు కూడా మనం వాటిని మనము గమనించం. అనేకమైన మేలులు చేస్తూ ఉంటాడు దేవుడు, కానీ వాటిని మనం గమనించం. ఆమె అక్కడ ఏడ్చి చుండట గమనించిన దేవదూతలు, అమ్మా ఎందుకని ఏడుస్తున్నావు అని చెప్పేసి అడిగినప్పుడు ఇలాగా యేసు శరీరాన్ని ఎవరో తీసుకొని వెళ్ళిపోయారు అని చెప్పేసి బాధపడుతూ ఆమె వాళ్ళకి చెప్పడం అనేది జరుగుతున్న పరిస్థితుల్లో వాళ్ళకి చెప్తూ ఉండగానే యేసుక్రీస్తు ప్రభు వారు వెనుక నుండి వచ్చారు. వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పేసి అడిగినప్పుడు ఆమె ఆయనను గమనించలేకపోయింది, గుర్తుపట్టలేకపోయింది. అంత వేదన చెందుతుంది, అంత బాధపడుతుంది, అంత కన్నీరు కారుస్తుంది, లోపల ఆవేదన ఆ విధంగా ఉంది. యేసుక్రీస్తు ప్రభు ఆమె మరియా అని పిలిచాడు. యేసుక్రీస్తు ప్రభు ఆమెను మరియా అని పిలిచిన వెంటనే ఆయన ఆ మెల్లని స్వరం ఆమె గుర్తించి రబ్బూని అని పిలిచింది. రబ్బూని అనే మాటకు బోధకుడు అని అర్థం. ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభుని ఆమె వెతకడం అనేది జరిగింది. ఈ పునరుద్ధరణ సందర్భంగా నీవు యేసుక్రీస్తు ప్రభు కొరకు వెతుకుచున్నావా? యేసుక్రీస్తు ప్రభు యొక్క కార్యాలను వెతుకుచున్నావా? యేసుక్రీస్తు ప్రభు పరిచర్యలో పాల్గొంటూ ఉన్నావా? యేసుక్రీస్తు ప్రభు కొరకు నిలబడుతూ ఉన్నావా? ఆయన చిత్తాన్ని నెరవేర్చటంలో నీవు సిద్ధంగా ఉన్నావా అనే విషయాలను జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు మన కోసం తన పనిని ఆయన ముగించాడు, ముగించి ఆయన తండ్రి వద్దకు వెళ్ళాడు, పునరుద్ధానం పొందుకున్నాడు, ఆయన తండ్రి వద్దకు వెళ్ళాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ వస్తుంది. ఆ రాకడలో మనం ఎత్తబడే వారంగా ఉండాలంటే ముందు ఆయన మనం వెతకాలి, ఆయన కార్యములను వెతకాలి, ఆయన మాటలను వెతకాలి, ఆయనను వెతకాలి. కాబట్టి మనం వెతికే వారంగా ఉందాం. మరియ వలె వెతికి యేసుక్రీస్తు ప్రభుని మనం పొందుకుందాం. మరియ వెతికింది యేసుక్రీస్తు ప్రభు గురించి. యేసుక్రీస్తు ప్రభు ఆమెకు ప్రత్యక్షమయ్యాడు. అట్టి విధంగానే మనము వెతుకుదాం. ఈ పునరుద్ధరణ సందర్భంగా మనము ఆయనను వెతుకుదాం. ఆయన మనకు ప్రత్యక్షమవుతాడు, ఆయన మనతో ఉంటాడు, మనం ఆయనతో ఉంటాం, ఆయన మనతో మాట్లాడతాడు, మనం ఆయనతో మాట్లాడతాం. కాబట్టి విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. దేవుడి మాట